ధనుష్ సినిమా చూసినప్పుడు అది వెంకటేష్ గారిని తెలుగులో ఊహించుకున్నప్పుడు, మామూలుగా మీకు తెలుసు వెంకటేష్ గారికి ఫీమేల్ ఫ్యాన్స్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటారు రైట్. ఇలాంటి ఒక డీ గ్లామరస్ పాత్ర అనొచ్చలేదు, మాకు తెలియదు, చూడలేదు కాబట్టి ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాను. చాలా ఉన్నతమైన పాత్ర అండి డీ గ్లామరైజ్ అనేది, మేబీ లుక్ అలా ఉందేమో కానీ మో చాలా గొప్ప క్యారెక్టర్ అండి. ఓకే, ఒక ఫాదర్ చాలా ఎక్కడో పాపం బతుకుతున్న చిన్న బతుకులో ఓ డిస్టర్బెన్స్ వస్తే ఆ ఫ్యామిలీ కోసం ఎంత ఇదయ్యాడు అనేది చాలా గ్రేట్ స్టోరీ సార్. వెట్రిమానన్ గారు అసలు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అనమాట. ఓకే, ఆయన గ్రేట్ ఫిల్మ్ మేకర్, అలాగే ధనుష్ గారు. సో ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది వాళ్ళు మేము. సో మాకు ఆపర్చునిటీ వాళ్ళ ద్వారా వచ్చింది కాబట్టి. సో కొన్నిసార్లు ఏంటంటే సార్, చాలా గొప్ప సినిమాల్ని పనిగట్టుకుని ఏదో మనం ఏదో చేసేద్దాం, కెలకూడదు భాషలో, దాని ఏమి కొంచెం ఎక్కువ ఇచ్చేసేయకూడదండి. సో ఆ ఎమోషన్ని ఇక్కడ ఎలా క్యారీ చేస్తాం, ఏమైనా చిన్న చిన్నవి ఉంటే చేంజ్ చేసుకుని. సో బట్ ఇక్కడ మన ప్రేక్షకులకి దాన్ని ఎంత ఇంటెన్సిఫైడ్గా అందిద్దామని ఒక ఆనెస్ట్ ఎమోషన్కి కట్టుబడి హీరో గారు కానీ మొత్తం అందరం కూడా చేసామండి, బాగా వచ్చింది. రైట్. సో దానికి మనం ఇప్పుడు రాయలసీమ నేటివిటీలు చేయాల్సిన కారణం ఏంటంటే, అంటే అది కొంచెం ఆ ప్లేసెస్ ఎక్కడ జరుగుతుంది కథ అనుకున్నప్పుడు కొంచెం ఆ ఒరిజినల్ కథ జరిగిన ఒక ప్లేస్ ఉందండి, కొంచెం ఆ డ్రైగాను కొంచెం ఇదిగా ఉంది. అలాంటి ప్లేస్ ఇంకెక్కడ దొరుకుతుంది అని మనం చూసుకున్నప్పుడు ఉంటాయండి, చాలా చోట్ల ఉంటాయి. బట్ ఆ అనంతపురం బాగా సెట్ అవుతుందేమో దీనికి అనిపించింది. ఫస్ట్ 1 వీక్ అక్కడ చేసి ఆ తర్వాత మళ్ళీ ఒరిజినల్ లొకేషన్ షిఫ్ట్ అయిపోయాం. ఓకే ఓకే. బట్ రాయలసీమ నేపథ్యంలో జరుగుతుంది అనేది ఇందులో ఉంది. మీరన్న మాటల్లోనే ఇప్పుడు ఏదన్నా అసలు సూపర్ హిట్ అయ్యి ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళిపోయిన సినిమాని ముట్టుకోవటం అనేది ఎంత ఛాలెంజింగో, అంత పెద్ద హిట్ అయిన దాన్ని ఇంత పెద్ద స్టార్ తోటి మళ్ళీ రీమేక్ చేసేటప్పుడు డైరెక్టర్గా అంత ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు. అవునండి, మరి నాకు వెంకటేష్ గారి ఇది ఉంది కదండి, ఆయన ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా రీమేక్లు చేశారు ఆయన, దాన్ని ఎలా చేయాలనేది ఒకటి ఉంది. సో నాకు ఆపర్చునిటీ దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్న దానికి ఆయన బలం ఉంది. సో ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సురేష్ బాబు గారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయనే చెప్తూ ఉంటారు, అంటే నేను ప్రొడక్షన్లో కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను, అంత చూస్తూ ఉంటాను. ఆయన ఎక్స్పీరియన్స్ మీకు ఏ రకంగా ఉపయోగపడింది? ఆయన ఇంకా అంటే నెక్స్ట్ జనరేషన్ థాట్సే ఉంటాయండి. అంటే ఈ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇలాగ ఎందుకు నడాలి, మనం ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకుందాం, హాలీవుడ్ అలా చేస్తున్నారు కదా, బాలీవుడ్ ఇలా చేస్తున్నారు కదా, మనం ఎందుకు ఇంకా ఎలా నాటుగా ఎందుకు ఉండాలి అని ఆయన ఒక సిస్టమ్. సో ఆ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోవడంలో మనకి కొంచెం ఏమైనా క్లాషెస్ వస్తే అవి అధిగమించుకుని ముందుకెళ్ళిపోయి ఆ సిస్టమ్ను అడాప్ట్ చేసుకుని గొడవలేదండి. సో నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సీతమ్మ వాకిట్లో దాంట్లో మీరు వెంకటేష్ గారిని ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నారు రైట్. ఈ రెండింటికి అసలు పోలిక పెట్టడమే కరెక్ట్ కాదు, బట్ యూనో ఆ వేరియేషన్ మీరు చూసారు, మీరు చేయించారు, ఈ వేరియేషన్ చేయించేటప్పుడు వావ్ ఫ్యాక్టర్ ఏంటి మీకు? నాకు లక్క కదండి నిజంగా, అది అలా చేయటం అది ఒక పెద్ద ఆపర్చునిటీ అయితే. ఫస్ట్ టైం మల్టీ స్టార్, అంతకుముందు చాలా 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మల్టీ స్టార్ ఉండొచ్చు, బట్ రీసెంట్గా అది చేసిన నాకు అది దొరికింది. మళ్ళీ ఇప్పుడు అంటే ఆ సినిమా చేశాను కదా అని ఈ సినిమా నాకేమి ఏదో ఇమీడియట్గా ఇది మళ్ళీ కొత్త కొత్త వెంకటేష్ గారు, మళ్ళీ కొత్త అలాగే అనిపించింది అండి నాకు. ఓకే, ఆ లుక్ అది చూసి. యా, అంటే మళ్ళీ అదే క్వశ్చన్ నేను రిపీట్ చేయట్లేదు. మామూలుగా మీ సినిమాల్లో కనిపించే ఆ మానవ విలువలు, హ్యూమన్ వాల్యూస్ కానీ రిలేషన్స్ కానీ దీంట్లో చూస్తే కొంచెం ఇంటెన్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అవునండి, ఎందుకంటే ఆ వైలెన్స్ జోడించారు కాబట్టి రైట్. ఏ విధమైన ఎక్సర్సైజ్ మీరు చేయాల్సి వచ్చింది? ఆఫ్ కోర్స్ ఆల్రెడీ ఒక సినిమా తీసుకొని చేస్తున్నా కూడా, బట్ యూ నో వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ హ్యాడ్ టు గో త్రూ? ఇది మెయిన్గా మనకి అంటే ఒక కథ మనకి సెట్ అవుతుంది కదండి, ఈ కథలో ఇలాంటి ఒక ట్రావెల్ ఉంది ఇదంతా ఉంది అన్నప్పుడు అది దాని మీద బాగా ఎఫర్ట్ పెట్టాల్సింది ఆర్టిస్ట్లే కదండి. సో ఆ పాయింట్ ఆఫ్లో చూస్తే హీరో గారు వెంకటేష్ గారు 100% ఇంకా దాంట్లో దిగిపోయారు అంతే. ఇంకా ఆ క్యారెక్టరే ఇంకా అదే పొద్దున ఇంకా అదే గొడవ ఉండేవారండి, దాన్ని ఓన్ చేసేసుకుని పరకాయ ప్రవేశం ఉంటారు చూసి ఆ టైప్లో డైరెక్టర్కి అంతకంటే అది మనకి ఈజీ అవుతుంది. సో ఆ రానెస్, ఆ సెన్సిబిలిటీస్, ఎక్కడెక్కడ ఎమోషన్స్ మనం పట్టుకోవాలి, ఇదంతా ఆయన వల్ల నాకు ఈజీ అవ్వటం. సో దాంతోపాటు కో ఆర్టిస్టులు అందరూ, సో అందరూ ఒక దాంట్లో వచ్చారండి. ఓకే, అర్థమైంది వాళ్ళకి అందరికీ, ఇది మనం వెళ్తున్న ట్రావెల్, ఇది మన బట్టలు ఎలాగ ఉంటాయి, మనం ఎలా ఉంటాం. స్కూల్లో వచ్చారు, వచ్చారండి. ఆ కొండలు ఎక్కాలని ఎక్కడం, దిగడాలని దిగడం, అడవులు, మురికి నీళ్ళు, ఆటలో దిగడం, ఇదంతా ఎవరిథింగ్.